వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో నిన్న మొన్నటి వరకు కూడా అంత హైదరాబాద్ లో అడుగడుగునా కూడా భయపడే పరిస్థితి. హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఏ సామాన్యుడు ఇల్లు పూల్చుతారని ఒక భయంలో ఉండే, ఇప్పుడు వాళ్ళకి నోటీసులు అందడం, ఆ ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ అన్న మార్కింగ్ చేసుడుతో వాళ్ళ ఇల్లు కాపాడుకోవడానికి సామాన్యులు తిరగని గడపంటూ లేదు హైదరాబాద్ లో. ఇక ఇవాళ ధర్నా చౌక్ దగ్గర కూడా బీజేపీ వాళ్ళు ఒక ధర్నా పెట్టారు రైతుల కోసం అని చెప్పేసి. సో అక్కడైనా వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలకు వాళ్ళ బాధ చెప్పుకుందాం అనుకున్నారు. నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిన పరిస్థితి. సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. మీ పేరు ఏంటి? నా పేరు రోజా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మంతపూర్ కేసీఆర్ కాలనీ అండి. అక్కడ నుంచి వచ్చాము, మూసీ బాధితులం మేము. అసలు ఒక సామాన్య కళ ఏందని అంటే ఇల్లు కట్టుకోవాలి. 20 గజాలే కానీ, 100 గజాలే కానీ, 50 గజాలే కానీ, అలాంటి మమ్మల్ని ఈ రోజు రేవంత్ రెడ్డి నడి మీదకి రోడ్డు మీదకి తెచ్చారు. ఎందుకు కష్టపడి కట్టుకున్న ఇల్లు, పిల్లలు ఉన్నారు బాగా, ఇప్పుడు రోడ్డు మీద వేసేస్తే ఎక్కడికి వెళ్ళాలి? సడన్ గా మీరు వచ్చేసి నోటీసులు ఇచ్చేసి ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు? అసలు అసలు మీరు పబ్లిక్ ఏమి ఇవ్వాలనుకున్నారు? అభివృద్ధి చేయాలంటే వేరే విధంగా చేయండి. ఈ మూసీ సుందరీకరణ అని పేద ప్రజల పొట్టల మీద కొట్టకండి సార్, మీరు అసలు కొట్టకండి. ఇది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాము. ఎందుకనంటే అసలు మేము వలస వచ్చాము, 20 ఇయర్స్ అయింది ఇక్కడ ఉన్నామండి. వచ్చిన రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టుకున్నట్టే మీరు చేసే పని ఇదా? అసలు మేము ఉండే జాయింట్ ఫ్యామిలీ మాది, 14 ఇయర్స్ నుంచి ఉన్నాం మేము. మీరు సడన్ గా వచ్చేసి ఎలా వెళ్ళాలంటే ఎలా వెళ్తాము? ఎక్కడికి వెళ్తాం? మీరు ఇచ్చే డబల్ బెడ్రూమ్ లో మేము ఎందుకుంటాం సార్? అసలు మాగా వద్దు, మీ డబల్ బెడ్రూమ్ లో వద్దు, మేము ఇచ్చే మాకు వద్దు. మా ఇల్లే మాకు చాలు, మేము ఎంత ఇష్టంగా కట్టుకుంటాం, ఇల్లే మాకు కావాలండి, అంతే చెప్పదాల్సింది. ఓట్లు వేసినందుకు ఇప్పుడు నడి రోడ్డు మీద నిల్చోబెట్టిండు రేవంత్ రెడ్డి సారు. ఇది తప్పు. ఆ కష్టపడి ఆ రూపాయి కష్టపడి ఇల్లులు కట్టుకున్నాం. ఆ ఒక్కలం కాదు, 7 గజాలు కట్టుకున్నాం. ఎవరికి ఇస్తాడు డబల్ బెడ్రూమ్లు? మాకు వద్దు, మా గుడిసెలే మాకు కావాలి. అట్లా అంటేటప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు ఇచ్చిండు? ఆ కరెంటు బిల్లు ఎందుకు ఇచ్చిండు? నల్ల బిల్లు ఎందుకు ఇచ్చిండు? ఆ అప్పుడు మనసు కాదా ఇట్లా? అది అక్కడ బోర్డు ఈడో పెడితేగా గవర్నమెంట్ స్థలం అది, మీరు కట్టుకోవద్దు కొనుక్కోవద్దు అని చెప్తేగా మాలాంటి సామాన్యులు తెలుస్తుంది. మీరు ఎక్కడో జూబ్లీ చేసి నుండి మీరు ప్రకటన చేసిన వాళ్ళు వాళ్ళు రూల్ చేసేస్తారు. మరి మా లాంటి ప్రజలు ఏం చేయాలి? మీ ఓట్లేస్తేనే గెలిచిండు వాడు, ఊరికే గెలలేదు, అందుకే మడుపులు కొడుతుండు. మాడికే వాడు డబల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు, మా రూమే మాకు కావాలి. ఇప్పుడు 9th క్లాస్ పాప ఉంది, ఆమె నెక్స్ట్ 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు ఉన్నాడు, వాడు నెక్స్ట్ ఇయర్ 2nd ఇయర్. మేము ఎక్కడికి పోవాలి? మెకానిక్ షాప్ ఒకటి ఉంది, ఆ షాప్ అక్కడ మా వృత్తి అక్కడే ఉంది. ఇప్పుడు ఎక్కడ పోవాలి? లాస్ట్కి వెళ్ళిపోయినట్టు మేము ఎక్కడికి పోవాలి? మా వాడిది మాకు రూపాయి వద్దు, మాది వాడికి రూపాయి వద్దు, మా ఇల్లు మాకు కావాలి, అంతే. ఇక్కడతో ఆపపోతే ఢిల్లీ అని వెళ్తాము, అంతే. ఇక్కడ